నేతి మైసపక్కం ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మైసపక్కం ఇలా గుల్లగా పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే నైతి మైసపక్కం తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, 3 చాలు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రమా వంటి తినేస్తానికి స్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. ఒక ప్యాన్ తీసుకుని 1 కప్పు శనగపిండి వేసి లో ఫ్లేమ్లో ఈ శనగపిండిని అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని శనగపిండి అంతా ఇలా జల్లించుకోవాలి. ఎంత శనగపిండి తీసుకున్నామో అంత నెయ్యి తీసుకుంటేనే బాగుంటుంది. అంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు నెయ్యి అన్నమాట. నెయ్యి పిండి బాగా కలిసి వరకు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. నీళ్ళు వచ్చేసి 1 హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ఇలా పంచదార కరిగి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. పాకం సెట్టింది లేదా ఒకసారి చూసుకోవాలి. ఇంకా కాదాలేదు పాకం, జిగురు పాకం రాలేదు. ఈలోపు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక బట్టర్ పేపర్ వేసుకుని నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి. బట్టర్ పేపర్ ఉంటే వేయండి, లేకపోతే ఒక గిన్నెకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత నెయ్యి శనగపిండి కలిపిన మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పాకం అంతా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటానే ఉండాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత, ఇలా పాకం చిక్కబడిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్న మంచి పాకం వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కనుక మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. అలా కాకుండా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత శనగపిండి మిశ్రమంలో బబుల్స్ కింద వస్తున్నాయి కదా, అలా వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మౌల్డ్లో వేసుకుంటే గుల్లగా వస్తాయి. ఇలా శనగపిండి ఇలా బబుల్స్ కింద వస్తున్నప్పుడు నెయ్యి రాసి మౌల్డ్లో వేసుకుంటే గుల్లగా వస్తాయి. ఈ విధంగా ఆ శనగపిండి పొంగు తగ్గకుండా అలాగే ఉంచుకోవాలి. 1-10 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసులు కింద కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా 3 వేశాను. అందులో 3 కూడా సమానంగా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇలా వేడిగా తింటే కోవాలాగా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయి నేతి మసిలి పాకం 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఈ నేతి మసిలి పాకం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.